తలాట్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనం విరిగిన మనస్సే ఇష్టమైన బలులు అవునండి దేవుడి ఉదయకాల సమయమున మనతో మాట్లాడుచున్న మాట అవునండి చాలామంది వారి వారి కార్యముల నిమిత్తం నాకు ఈ కార్యం జరిగేస్తే నేను ఈ మొక్కుమడ చెల్లిస్తాను అని చాలామంది దేవునికి మొక్కుకొని ఉంటారు కానీ దేవుడేమన్నాండి ఈసయ్య విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అవును ఆయన బల్లు నైవేద్యంలో కోరలేదు కానీ నలిగిన మనస్సుతో ఎవరైతే ఏ బాధతో ఏ చింతతో దేవునికి ఆ బాధ నిమిత్తం దేవునికి మొర్ర పెడతారో దేవుడు అదే దేవునికి ఇష్టమైన బలి అవునండి దేవుడు బలు కోరలేదు నైవేద్యములు కోరలేదు కానీ మీరు మీకున్న బాధంతా యావత్తు విరిగి నలిగిన మనస్తో దేవునికి ప్రార్థన చేస్తే కనుక దేవుడు ఆ ప్రార్థన వెంటే విని వెన్నంటే ఉండి మీ వెంటే ఆ ప్రార్థన విని ఆ ప్రార్థనకి వెంటనే జవాబిస్తాడండి అవునండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి అవునండి దేవునికి అసహజమైనది అంటూ లేదు మనుషులు మనం ఏడుస్తే బాగా నవ్వుతూ ఉంటారు కానీ దేవుడు మన ఏడిస్తే కనుక ఆయన కన్నీరు తుడిచే దేవుడండి అవునండి ఆ సమస్య నుంచి విడుదల దయచేసే దేవుడండి అవునండి నువ్వు బళ్ళు నైవేద్యం లెక్కించక్కర్లేదు కానీ నీకున్న సమస్య యావక్తు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి నీకున్నంత యావక్ బాధని హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించి నీకున్న సమస్య చెప్పుకుంటే గనుక దేవుడు ఆ సమస్య నుంచి విడిపించి గొప్ప ప్రతిఫలాన్నిచ్చి నుంచి గొప్ప ఆశీర్వాదం ఇస్తాడండి అవునండి మనం మనుషులేటా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ మన దేవాది దేవుడైన యహోవేద్య మనం చెప్పుకుంటే గనక దేవుడు ఆ సమస్యకు ప్రతిఫలం పరిష్కారం ఇస్తాడండి దేవునికే చెప్పుకొని దేవుని అట్ట మనం మేలులు పొందుకుందాం అటువంటి కృపాధాన్యత దేవుడు మనందరికీ దయచేను కాక ఆమె ప్రార్థన ఏసయ్యా నీకే సత్తుల సూత్రాలయ్య నువ్వు పళ్ళు నైవేద్యంలో కోరలేదు కానీ విరిగినలిగిన మనస్సు అడిగతండి విరిగినలిగిన మనస్సును కూడా నువ్వు వారు లక్ష్యపరిచే దేవుడు కాదు కానీ ప్రభు ఎవరైతే ఈ సమయమందు నన్ను ఈ ఉదయకాల సమయమందు వారికిన్న ఉన్న పాతను కన్నీటితో కన్నీటితో విరిగినలిగిన మనస్సునికి చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్క సమస్య నుంచి వీడలు దయచేసి వారి బంధకాల నుంచి తొలగించమని విడిపించమని వారిని ఆస్వాదించమని వేస్తున్నామో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె